रेड्डी संघाल ऐक्य कार्याचरण कमिटी यादाद्रि भुवनगिरी जिल्ला आध्वर्यंलో यादाद्रि भुवनगिरी जिल्ला रेड्ल आत्मीय सम्मेलनं భువనగిరిలో సాయి కన్వెన్షన్ హాల్లో ఈ నెల 22న నిర్వహిస్తున్న సందర్భంగా రెడ్డి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ నెల 22న నిర్వహించే రెడ్డి ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు. రెడ్ల సంఘాలన్నీ ఐక్య వేదికగా మరి 22వ తారీఖు నాడు జరగబోయేటువంటి ఆత్మీయ సమ్మేళనానికి రెడ్డి కుటుంబ సభ్యులంతా కూడా పెద్ద ఎత్తున హాజరై మనకు ఎన్నో ఏండ్లుగా మరి కార్పొరేషన్ సాధన కోసం మనం ప్రయత్నం చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. మరి ఐక్య వేదిక ద్వారా ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి మరి రెడ్ల యొక్క ఐక్యత మరి రెడ్లకు ఉన్నటువంటి అవసరాన్ని మరి రాష్ట్రవ్యాప్తంగా వారు గుర్తించి ఇప్పటికైనా రెడ్ల కార్పొరేషన్ని అతి త్వరగా మరి ఏర్పాటు చేయాలనేటువంటి దిశగా మరి 22వ తారీఖు నాడు జరగబోయేటువంటి ఆత్మీయ సమ్మేళనానికి ప్రతి ఒక్క రెడ్డి కుటుంబ సభ్యులు కూడా మరి అశేష జనంగా మరి హాజరై మన యొక్క రెడ్ల యొక్క సంగీభావాన్ని మరి రాష్ట్రానికి తెలియజేయవలసిందిగా మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ 22 తారీఖు నాడు జరగబోయేటువంటి సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. పోయిన ఈ 10 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి ప్రభుత్వం మనకు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, ఇతర కులాలు ఉన్నటువంటి పేదలకు ఏ రకమైనటువంటి సంక్షేమ ఫలాలు పేదలకు అందుతా ఉన్నాయో రెడ్లలో ఉన్నటువంటి పేద వర్గాలకు కూడా అందించే విధంగా మా లక్ష్యం మేము పనిచేస్తామనేటువంటి ఉద్దేశంతో మా అందరికీ హామీ ఇవ్వడం జరిగింది. కానీ అది ఇప్పటికి కూడా నెరవేరని పరిస్థితి ఉన్నది. కాబట్టి దాన్ని పురస్కరించుకొనే అనేక సంవత్సరాల నుంచి ఒక 8-9 సంవత్సరాల నుంచి మేము రెడ్డి సింహగర్జన సమరబేరి తర్వాత అనేక పాదయాత్రలు అనేక ధర్నాలు అనేక పికెటింగ్లు చేసిన ఈ ప్రభుత్వం స్పందించినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితిని నుంచి బయటపడడానికి మేము మా గ్రామాల్లో ఉన్నటువంటి రెడ్లను తర్వాత మా రాష్ట్రంలో ఉన్నటువంటి రెడ్లందరినీ సమీకరించి ఈ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించడానికి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడానికే ఈ రెడ్డి ఆత్మీయ సమ్మేళనాన్ని మేము ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇకనైనా మేము ముఖ్యమంత్రి గుర్తు చేసేది ఏంటంటే మా నిర్ణయం కఠినమైన నిర్ణయం తీసుకోకముందే కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోకముందే రెడ్డి కార్పొరేషన్ ప్రకటించాలని నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తర్వాత ఇక్కడ వచ్చినటువంటి రెడ్డి బంధువులందరూ దరిదాపుగా రేపు జరగబోయేటువంటి రెడ్డి ఆత్మీయ సమ్మేళనాన్ని మీరు ఖచ్చితంగా జయప్రదం చేయాలని సందర్భంగా కోరుతూ నేను ముగిస్తా ఉన్నా. అందరికీ నమస్కారం. మే 22 తారీఖు రెడ్ల ఆత్మీయ సమ్మేళనానికి అందరూ ప్రతి రెడ్డి బంధువు వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. 2018లో కేసీఆర్ గారు మేనిఫెస్టోలో పెట్టి రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని ఇంతవరకు ఏర్పాటు చేయకపోయేసరికల్లా అందరూ రెడ్లు ఒకతాటిపైకి వచ్చి రాష్ట్రంలో ఉన్న రెడ్డి సంఘాలన్నీ కలిపి ఒకతాటి పైకి వచ్చి రెడ్డి ఐక్య కార్యాచరణ కమిటీ కింద 33 జిల్లాలలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వికారాబాద్లో అయిపోయింది, సిద్దిపేటలో అయిపోయింది, మేడ్చల్లో నిర్వహించాము, మెదక్లో నిర్వహించాము, ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లాలో మే 22 తారీఖు రెడ్ల ఆత్మీయ సమ్మేళనం పేరు మీద నిర్వహిస్తున్నాము. ప్రతి రెడ్డి బంధువు రెడ్ల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల రెడ్ల సంఘాలు సంయుక్తంగా వచ్చి ఈ సభని దిగ్విజయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ప్రభుత్వము హామీలు ఇవ్వటం వరకే జరుగుతుంది, ఇంప్లిమెంటేషన్కు నోచుకోలేని ఈ పరిస్థితిలో మనము మన సంఘటితాన్ని ఏకముస్తుగా బాగా ఒకసారి ప్రకటితం చేస్తే తప్ప వాళ్ళు దిగి వచ్చే పరిస్థితి కనబడతలేదు.
అభయాలు ఇచ్చడం వరకే కాదు అమలు పరిచేదాకా మనం సంఘటితంగా పోరాటానికి మన మీటింగ్ ని రేపు విజయవంతం చేయడానికి అన్ని సంఘాల వారు ఏకీభావం తోటి సంఘీభావం తోటి ఘనంగా మీటింగ్ ని నిర్వహించి ప్రభుత్వానికి వారి కళ్ళు తెరిపించేటట్టుగా మనం ఈ ఆచరణ చేసి దిగ్విజయం చేయాలని ఈ సంఘ సభాపూర్వకంగా మనవి చేసుకుంటూ పత్రికా విలేకరులకు కూడా మా విన్నపం నా పేరు పైల హర్నాథ్ రెడ్డి రాష్ట్ర రెడ్డి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ సమన్వయకర్తగా పని చేస్తా ఉన్నాను మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో ఒక 6-7 పోరాట సంఘాలు గత 7-8 సంవత్సరాల నుంచి రెడ్లకు రావాల్సిన హక్కుల గురించి ప్రభుత్వంతో పోరాటం చేస్తూ ఈ మధ్యనే అన్ని సంఘాలను కూడా రాష్ట్ర లెవెల్లో ఏకమై ప్రతి జిల్లాలో ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి రెడ్లను చైతన్యవంతం చేయాలనే ఉద్దేశంతోనే ఈ నెల 22 తారీఖు నాడు ఈ భువనగిరి యాదాద్రి జిల్లాలో ఆత్మీయ రెడ్ల ఆత్మీయ సమ్మేళనం పెట్టాలని నిర్ణయించాం కాబట్టి ప్రతి మండలము ప్రతి ఊర్లో ఉన్నటువంటి రెడ్డి సోదరులందరూ సోదర సోదరీమణులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన యొక్క మనలో ఉన్నటువంటి ఐకమత్యాన్ని చాటాలని కోరుతా ఉన్నాం జై రెడ్డి 22వ తారీఖు నాడు యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగేటువంటి రెడ్ల ఆత్మీయ సమ్మేళనానికి రెడ్డి బంధువులందరూ అధిక సంఖ్యలో పాల్గొని దీని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే గత అనేక సంవత్సరాల పోరాట ఫలితంగా రెడ్లు చేసినటువంటి పోరాట ఫలితంగానే ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ ఇస్తా అని చెప్పి 2018 ఎన్నికల్లో మానిఫెస్టోలో పెట్టడం జరిగింది మరి ఆ మానిఫెస్టోలో పెట్టినటువంటి రెడ్డి కార్పొరేషన్ చట్టబద్ధత కల్పించి దానికి నిధులు కేటాయించాలి ఆ విదేశీ పోయేటువంటి విద్యార్థులందరికీ కూడా 20 లక్షల రూపాయలు విదేశీ విద్య అనేది ఇవ్వాలని చెప్పి అనేక ఈ సంవత్సరాలుగా ఈ 4.5 సంవత్సరాలుగా అనేక విజ్ఞప్తులు చేయడం జరిగింది అధికారులను కలవడం జరిగింది మంత్రులను కలవడం జరిగింది ఎమ్మెల్యేలను కలవడం జరిగింది కేటీఆర్ గారిని 4 సార్లు కలవడం జరిగింది అయ్యా మీరు రెడ్డి కార్పొరేషన్ ఇస్తామన్నారు ఇంతవరకు ఇవ్వలేదు దానివల్ల మా పేద రెడ్లకు చాలా ఇబ్బందులు కలుగుతున్నవి మీరు రెడ్డి కార్పొరేషన్ ఇచ్చి మాకు నిధులు కేటాయించినట్టయితే మాలో ఉన్నటువంటి రెడ్లలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఏదో కొంత ఉపాధి చేసుకొని బ్రతకడానికి అవకాశం ఉంటుంది మీరు ఆ కార్పొరేషన్ ద్వారా ఏదో కొంత నిధులు ఇచ్చినట్టయితే బ్యాంకు వాళ్ళు కొంత అప్పు ఇచ్చినట్టయితే ఆ కుటుంబం బాగుపడడానికి అవకాశం ఉంటుందని చెప్పి కూడా అనేక సార్లు విజ్ఞప్తి చేసినాం ఆ విజ్ఞప్తులు ఇప్పటికీ పరిష్కరించలేదు మేము ఐక్య కార్యాచరణ ద్వారా అన్ని రెడ్డి సంఘాలు సంక్షేమ సంఘాలు పోరాట సంఘాలు గ్రామీణ సమూహాలైనటువంటి రెడ్డి సంఘాలన్నీ ఏకమై ఐక్య కార్యాచరణ ద్వారా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాము అన్ని జిల్లాలలో కూడా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం జై ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈరోజు భారీగా 100 మందితోని పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది 17 మండలాల ప్రతి గ్రామంలో మేము ఈ పోస్టర్లు అతికేపించి ప్రతి పేద రెడ్డి కుటుంబం మొత్తం వచ్చి ఈ సభను విజయవంతం చేయడం జరుగుతుంది ఇకనైనా ప్రభుత్వం మేల్కొని రెడ్డి కార్పొరేషన్ ఇవ్వకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఈ టీఆర్ఎస్ పార్టీని కావచ్చు బీజేపీని కావచ్చు గద్దెదించే అవకాశం ఉన్నది కాబట్టి పార్టీలకు ఖచ్చితంగా మేము పోరాడుతున్నాం ఏ పార్టీకి సంబంధం లేకుండా మేము ఈరోజు పోరాడడం జరిగింది ఖచ్చితంగా రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి పేద విద్యార్థులు విదేశీ చదువుల కోసం కూడా ఈ నెల 22న థాయ్ కన్వెన్షన్ హాల్ భువనగిరిలో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది కావున పేద రెడ్లు అందరూ కలిసి రెడ్లు మొత్తం పూర్తిగా వచ్చి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.